ఈ దినం దేవుని సన్నిధికి నడిపించిన దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తూ నామంలో మీ అందరికి వందనాలు తెలియచేస్తున్నా అండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారవ వచనము అందరము కలిసి చదువుకుందాం నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి కనుక నీ నాకు సంతోషమును నా హృదయం ఆనందము కలుగు చేసినవిని యొక్క వాక్యాన్ని మరి మనం చదువుకున్నామండి ఇరుమి ఆ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకున్నాం సో లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నామండి పోయిన ఆదివారం మనం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ఎవరితో నడవాలి ఎవరు ఎక్కడ నిలిచి ఉండాలి ఎక్కడ కూర్చోవాలి అనే విషయాలు మనం జానించి ఉన్నాం ఆ తర్వాత మనం అదే కంటిన్యూషన్ మనం వింటూ ఉన్నాం ఏహోవా ధర్మశాస్త్రం ఏం చేయాలట ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు సో ఎక్కడ నడవకూడదు ఎక్కడ నిలిచి ఉండకూడదు ఎక్కడ కూర్చుండి ఉండకూడదని మరి మనం చదువుకున్నాం ఎక్కడ కూర్చోవాలో తెలుసుకున్నాం సో దేవుని యొక్క ధర్మశాస్త్రమును మరి ధ్యానించాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది అయితే ఎందుకు ధ్యానించాలి దేవుని యొక్క వాక్యము అనగా మరి మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇర్మియా భక్తుడు రాస్తూ ఉన్నారండి ఏమనంటే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని దేవుని యొక్క వాక్యము ఎలాంటిదండి ఆహారము వంటిది ఇరిమియా భక్తుడు ఏమంటున్నారంటే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని దేవుని యొక్క వాక్యము మనకి దొరికే కాలం అండి ఇది అందుకని వాక్యములు ఏముందంటే ఎహోవా దొరుకు కాలమందే ఆయనను వెదకాలి ఏదైనా దొరికినప్పుడే మనం ఏం చేయాలట సంపాదించుకోవడానికి వాటిని మనం జాగ్రత్తగా భద్రపరచుకోవడానికి మనకెంతో మరి అవసరమై ఉన్నది సో దేవుని యొక్క మాటలు దొరికే కాలం ఉంది దేవుని యొక్క మాటలు దొరకని కాలం కూడా వస్తుందని దేవుని యొక్క వాక్యం మనం ముందుగానే హెచ్చరిస్తుంది ఏం కరువు వస్తుందంట ఇప్పుడు చాలా చోట్ల కరువు వస్తుంది కదా మనం చూస్తూ ఉన్నాం శ్రీలంకలో మరి కేజీ బియ్యము వెయ్యి రూపాయలు సో చాలా భయంకరమైన కరువును మనం చూస్తున్నాం పాకిస్తాన్లో మరి రొట్టెల కొరకు కొంచెం పిండి కొరకు ఏ విధమైన స్ట్రగుల్స్ అంటే అక్కడ చాలా పెద్ద క్యూ అనమాట వాళ్ళు చాలా భయంకరంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ సోమాలియా మరి ఇలాంటి దేశాల్లో చాలా కరువు పిల్లలకు ఆహారం దొరకక మరి అక్కడ బిడల యొక్క ఆకలి తీర్చడానికి ఏం చేస్తున్నారంట మట్టితో కొన్ని మట్టిని కలిపి వాటిని ఎండబెట్టి అవే బిస్కెట్స్ లాగా తయారు చేసి బిడల యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో మనకిక్కడ ఎంత సమృద్ధిగా ఉందంటే మనం తినేం చేస్తున్నాం పడేస్తున్నాం కదా ఈనాడు మనం ఏ ఫంక్షన్లో చూసినా మనం తిన్నదానికన్నా మనం పడేసేదే ఎక్కువ ఉంటుంది ఏ ఫంక్షన్లో చూసినా మనకి అర్థమవుతుంది కదా ఈవెన్ మనం కూడా మనకు వడ్డించే ఐటమ్స్లో సగానికి సగం పడేస్తూ ఉంటాం అంటే అంత నెగ్లిజెన్స్ అనమాట అంతా మనకి కేర్లెస్నెస్ ఎందుకంటే మనకు ఇప్పుడు అంతా కూడా సమృద్ధిగా ఉంది కాబట్టి మన బిడ్డలు కూడా అంతే ఏమండి ఇదొద్దు అదొద్దు అంటూ ఉంటారు పెట్టింది సగం వేస్ట్ చేస్తూ ఉంటారు అంటే ఆహారం విలువ మరి తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా కేర్లెస్గా ఉంటాం అలాగే దేవుని యొక్క వాక్యము గురించి కూడా వాక్యములు ఏముందంటే ఎహోవా మాట గురించి అంట కరువు వచ్చే కాలం ఉందంట ఏమొస్తుందండి కరువు వస్తుందంట దేవుని యొక్క మాటలు మనకి దొరకవు దేవుని యొక్క మాటలు వివరించేవారు మనకి ఉండరు అలాంటి రోజులు రాబోతున్నాయి కాబట్టి ఎహోవా దొరక కాలం అందే మనం ఏం చేయాలండి ఆయనను మనం వెదికే వారమై ఉండాలి ఆయన మాటలను మనం ఎక్కడ ముద్రించుకోవాలట మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేసింది అంతేకాదు మనం వాక్యాన్ని ఏం చేయాలంటే కంటస్థ చేయాలన్నమాట మనం చేయగలిగింది అంటే పెద్ద పెద్దగా మనం చదువుకోలేకపోయినా చిన్ని చిన్ని వాక్యాలు మనం వాటిని మనం కంటస్థ చేస్తూ ఉంటే అవి మనకి మనం నిద్రపోయినా మనము ఏ పనిలో ఉన్నా ఆ వాక్యాలే మనం మెదడులో చక్కగా కదులుతూ ఉంటాయన్నమాట సో చాలా ఈజీ అనమాట ఒక చిన్ని లైన్ మనం గుర్తుంచుకొని మనం వాటిని ఆ రోజంతా కూడా దాన్ని మనం మరి తలపోసుకుంటూ ఉండొచ్చు అంత వాక్యం విరివిగా మనకి దొరుకుతూ ఉంది సో భక్తుడు ఏమంటున్నారంటే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సో దేవుని యొక్క వాక్యము ఆహారముతో పోల్చబడింది కానీ ఈనాడు చాలామంది మీ భుజించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం కానీ దేవుని మాటలు ఇరిమియా భక్తుడు ఏం చేశారట ఆయనకు దొరకగానే వాటిని భుజించారట ఇంకేముందండి సైన్యముల అధిపతి యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చాలామంది మాటలు మనం వింటూ ఉంటాం మంచి మాటలు వింటాం చెడ్డ మాటలు వింటూ ఉంటాం కొన్ని మాటలు విన్నప్పుడు మనకేమొస్తుంది బాధ వస్తుంది కొన్ని మాటలు విన్నప్పుడు దుఃఖం వస్తుంది కొన్ని మాటలు విన్నప్పుడు వేదన వస్తూ ఉంటుంది మన గురించి అలా అలా చెప్పుకుంటున్నారనుకోండి మనకి తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది చాలా వేదన అనిపిస్తుంది దుఃఖం అనిపిస్తూ ఉంటుంది సో ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితి కానీ ఇలాంటి దుఃఖకరమైన వేదనకరమైన లోకంలో కూడా మనకి సంతోషమునిచ్చే మాటలు ఉన్నాయంట అవే దేవుని యొక్క మాటలు ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత వేదనలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా దేవుని యొక్క మాటలు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అవి మనకేం కలుగు చేస్తాయండి ఇక్కడ చెప్తున్నారు కదా నా నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేకి ఇచ్చేది అనిచ్చేది ఆనందమునిచ్చేది దేవుని యొక్క మాటలే మనం ఏం చేస్తూ ఉంటాం గతించిపోయిన విషయాలు పదే 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 తలంచుకొని వాళ్ళు నన్ను ఎలా అన్నారు వీళ్ళు నన్ను ఎలా అన్నారు అని అవే మనం రిపీటెడ్గా రిపీటెడ్గా మనం గుర్తు తెచ్చుకొని ఏం చేస్తూ ఉంటాం దుఃఖపడుతూ ఉంటాం లేకపోతే పది మందికి చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళండి నన్ను ఎలా అన్నారండి వీళ్ళండి నన్ను ఎలా అన్నారండి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయిన విషయాలు కూడా పదే పదే రిపీటెడ్గా మనం తలపోసుకుంటూ ఇతరులకు చెప్పుకుంటూ మరి ఇతరుల నుంచి సానుభూతిని ఆశిస్తూ మనం తృప్తిపడుతూ ఉంటాం కానీ వాటి కంటే ఈవెన్ దో మనం మనుషులం కాబట్టి ఇవన్నీ కొనసాగిపోతూనే ఉంటాయి బట్ మనకి సంతోషం ఆనందం కలిగించే మాటలేంటండి దేవుని యొక్క మాటలే సో మనం ఒకరినొకరు పంచుకున్నప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కూడా ఒకరినొకరు ఏం చేయాలంటే దేవుని మాటలను బట్టి ప్రోత్సాహపరచుకోవాలి దేవుని మాటలను బట్టి ధైర్యపరుచుకోవాలి ఎంత కష్టంలో ఉన్నవారు మన దగ్గరకు వచ్చి నేను పలానా కష్టంలో ఉన్నానని వారి దుఃఖాన్ని మనతో పంచుకున్నప్పుడు మనం ఏం చేయాలండి దేవుని మాటలు చెప్పి మనం వారిని ఆదరించవలసిన అవసరత మనకుంది వారిని ఆదరించాలంటే ముందు ఆ మాటలు మనలో ముద్రించబడాలి సో దేవుని మాటలు ఎందుకు అంటే మనకు సంతోషం కలిగిస్తాయి ఆనందం కలిగిస్తాయి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతదంతా ఏంటండి దుఃఖము వేదన బాధే ప్రతిరోజు మనకు బాధ కలిగించే విషయం ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటూ ఉంది ఇంట్లో వారి వలనైనా బయట వారి వలనైనా మనకి కష్టం కలిగించే విషయము మనకి నొప్పి కలిగించే విషయము మనకి ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది ఏ రోజు మనం తప్పించుకోలేము కానీ ఇన్ని పరిస్థితుల మధ్యన మనకు ఆనందము కలిగించేది సుఖాన్ని కలిగించేది నెమ్మది కలిగించేది సంతోషము కలిగించే మాటలు కొన్ని ఉన్నాయి అదే దేవుని యొక్క వాక్యము ఎంతమంది చదువుతున్నామో రోజు ప్రతిరోజు వాక్యాన్ని అట్లీస్ట్ ఒకరోజు గ్యాప్ వచ్చినా మనము రెగ్యులర్గా చదివే అలవాటు మనలో ఎంతమందికి ఉందో లేదో తెలియదు కానీ మనం వాటిని ఏం చేసుకోవాలండి అభ్యాసము చేసుకోవాలి వాటిని మనం నెమరు వేసుకుంటూ ఉండాలి వాటిని మనం తలపోసుకుంటూ ఉండాలి అందుకని మరి మరీ ఏం చేసిందట ఉత్తమమైన ఆ దేవుని యొక్క సన్నిధిని ఆమె ఎన్నుకొని దేవుని మాటలు వింటూ ఉందన్నమాట మనం కూడా దేవుని మాటలు ఏం చేయాలండి వింటూ ఉండాలి దేవుని మాటలు ధ్యానిస్తూ ఉండాలి మనం ఏ పని చేసుకుంటూ ఉన్నా ఈనాడు దేవుని వాక్యం మనకి సమృద్ధిగా ఉంది కాబట్టి మనం ఈవెన్ వంట చేసేటప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినొచ్చు ఏ పని చేసుకుంటున్నా మనకి ఈజీగా మనకి సెల్ ఫోన్స్లో యూట్యూబ్లో మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి మనం దాన్ని సద్వినియోగము చేసుకోవచ్చు కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎందుకు అంటే దేవుని యొక్క స్వరమును మనం వినడం అనమాట దేవుని మాటలు ఏంటండి ఆయన యొక్క స్వరాన్ని మనం వినడము దేవుని స్వరము వినడం మనకి ఇష్టమవుతుందా ఇష్టమవుతుందండి ఎవరి స్వరాలో మనకి వింటూ ఉండాలి ఎవరి మాటలో మనం వింటూ ఉండాలి ఏమండి ఎవరి గురించో మనం చెప్పుకుంటూ ఉంటే అవి చాలా ఆసక్తిగా ఉంటాయి అంతేగాని దేవుని మాటలు అంటే మనకేముండదు ఆసక్తి ఉండదు కాబట్టి దేవుని స్వరాన్ని మనం ఎలా వినగలము అంటే దేవుని మాటలు వినడం వలన మనం దేవుని స్వరాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి మనము వినగలము ఎలా వింటాము దేవుని స్వరము ఏమండి ఇప్పుడు మనము ఇంట్లో వాళ్ళు మన మాట మనకి కొన్ని సంవత్సరాల నుంచి మన ఇంట్లో వారి కుటుంబస్తుల యొక్క స్వరం మనకి తెలుసు కాబట్టి బయట పది మందిలో ఉన్న వంద మందిలో ఉన్న మన బిడ్డల స్వరాన్ని మనం ఏం చేయగలం ఈజీగా గుర్తుపట్టగలం అక్కడ పది మంది పిల్లలున్నా అదే వయసు పిల్లలున్నా మన పిల్లల స్వరం మీదో బయట పిల్లల స్వరం మీదో మనం ఈజీగా కూడా మనం ఐడెంటిఫై చేయగలం ఎందుకని ఎందుకు మనం గుర్తించగలము అంటే మనకి అలవాటు ఉంది కాబట్టి వినే అలవాటు ప్రతి దినం వారి స్వరము మనం వింటూ ఉంటాం కాబట్టి ఎంత మందిలో ఉన్న మన బిడ్డల యొక్క ఆ స్వరాన్ని మనం గుర్తించగలం అలాగే దేవుని యొక్క వాక్యమును మనం వింటూ జానిస్తూ చదువుతూ ఉంటే మన కష్ట సమయంలో దేవుడు మాట్లాడే ఆ స్వరాన్ని మనం గుర్తించగలము మన కష్ట సమయంలో దేవుడు మాట్లాడే మాటలు మనకు వినబట్టలేదంటే అర్థమేంటి దేవుని స్వరం వినే అభ్యాసం మనకి లేదు అందుకని ఆ సమూహ్య భక్తుడు ఏం చేశారండి ఆ దేవుడు పిలుస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళారు ఏలీ ప్రవక్త దగ్గరికి వెళ్ళారు ఇదిగో నా యజమానుడా నేను నీ దగ్గరకు అంటున్నారు అంటే అది దేవుడు మాట్లాడే స్వరం అని ఆ సమూహలకి తెలియదు ఎందుకు తెలియదు దేవుని స్వరం ఎలా ఉంటుందో అతనికి తెలియదు కాబట్టి కానీ ఆ తరువాత ఏలి చెప్పిన తర్వాత దేవుని స్వరమును వినుట ఎవరు అలవాటు చేసుకున్నారండి సమోయేలు గారు సో మనకి కూడా దేవుని స్వరమేంటో సైతాను స్వరం ఏంటో ఆ డిఫరెన్స్ మనకు తెలియట్లేదు అనమాట అందుకని ప్రభువారు అన్నారు నా గొర్రెలు నా స్వరము వినును ఎవరు వింటారండి దేవుని స్వరము దేవుని గొర్రెలు మాత్రమే దేవుని స్వరాన్ని వినగలవు మనం దేవుని గొర్రెలుగా ఉంటున్నామా వారమంతా ఎవరి గొర్రెలుగా ఉంటూ ఉన్నాం ఎవరి వెంబడి వెళ్తూ ఉన్నాం ఎవరి స్వరాన్ని మనం వింటూ ఉన్నాం ఆదివారం దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడుతూ ఉన్నామా దేవుని మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నామా మరి దేవుని యొక్క వాక్యం చదివే అలవాటు మనకుందా ధ్యానించే అలవాటు మనుకుందా ఏముందో ఎన్నిసార్లు మనం చదువుతున్నాం వాక్యాన్ని మరి ఏం చదువుతున్నాం ఎలా చదువుతున్నాం ఏమండి చాలామందికి ఇప్పటికీ కూడా ఏ గ్రంథం ఎక్కడుందో కూడా తెలియదు ఏమండి నలభై సంవత్సరాలు విశ్వాస జీవితం అయిపోతున్నా మరి బైబిల్ రెఫరెన్స్ కూడా తీయడం రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే అభ్యాసము లేదు ఏమండి మనం ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉంటే ఏ వాక్యం ఎక్కడుందో మనకు ఎందుకు తెలియదండి ఈజీగా తెలుస్తుంది కదా కాబట్టి మనం అలవాటు చేసుకోవాలి ఇంతవరకు మనం ఒకవేళ నెగ్లిజెన్స్గా ఉన్నామేమో ఇక్కడ నుంచైనా వాక్యాన్ని చదువుటలో మనకి ఆసక్తి కావాలి వాక్యమును వినుటలో ఆసక్తి కావాలి వాక్యాన్ని ధ్యానించడంలో ఆసక్తి కావాలి వాక్యములో మనం తర్ఫీదు కావాలి ఏ వాక్యం ఎక్కడుందో మనకి తెలియాలండి ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని వినే అలవాటు ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో మనతో మాట్లాడుతున్న స్వరాన్ని ఏం చేయగలం మనం గుర్తించగలము మన కష్ట సమయములో మన ఇబ్బందికర సమయములో దేవుడు ఎలా మాట్లాడుతున్నారు మన అంతరంగంలో ఎలా మాట్లాడుతున్నారు అనే స్వరాన్ని మనం ఎప్పుడు గుర్తించగలుగుతామంటే దేవుని స్వరాన్ని వినే అలవాటు అభ్యాసం మనకు కలిగి ఉండాలి ఎంతవరకు మనం ధ్యానిస్తూ ఉన్నామో మనం మరి పరిశీలన చేసుకుందాం మరి మన వాక్య భాగంలోని కొద్దామండి ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఇర్మియా భక్తుడు అంటున్నారు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యంలో కదపోతే గేహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగొచ్చేచున్నవి దేవుని మాటల ద్వారా మనం సంతోషించగలుగుతాం ఆనందించగలుగుతాము ఎక్కడ దొరుకుతుందండి సంతోషము ఎక్కడ దొరుకుతుందండి ఆనందము ఏమండి ఈవెన్ మనం ఎక్కడా కూడా ఈ సంతోషం ఆనందము మనకి దొరకదు కానీ దేవుని మాటలు వింటూ ఉంటే దేవుని యొక్క స్వరాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే మనము ఆయనతో సంభాషించట ఆయన మనతో సంభాషించట అనేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది కానీ మనం ఎప్పుడు కూడా వన్ వే ట్రాఫిక్లో ఉంటామన్నమాట మన సమస్యలే దేవునితో చెప్పుకోవడం ప్రభా నన్ను దీవించు నాకు ఆరోగ్యం బాగోలేదు నా కుటుంబంలోని పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇవే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం దేవుని దగ్గర కానీ దేవుని మాటలు మనం వింటూ ఉన్నామా దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా ఆయన నాకేం చెప్తారో ఆయన నాకు ఏం బోధిస్తారో దేవుడు ఏమంటున్నారండి నీకు ఉపదేశము చేసేదను నీకు ఆలోచన చెప్తాను నీవెలా నడవాలో నేను నీకు తెలియచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు కానీ మనం ఎవరి ఉపదేశాలకు వెళ్ళిపోతూ ఉంటాం ఎవరి ఆలోచనకో వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుని దగ్గర మనం కనిపెట్టినప్పుడు దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు మనకి అద్భుతకరమైన ఆలోచనలు దేవుడు మనకి దయచేస్తారు అందుకని ఆయన ఆయన పేరు ఏంటంటే ఆలోచన కర్త ఆలోచనలు దేవుడు ఇస్తారు ప్రభా ఈ సమస్యలో నేనేం చెయ్యాలి అనే ఆలోచన దేవుణ్ణి అడిగినప్పుడు నీవు ఈ విధముగా జరిగించు అనే ఆలోచన దేవుడు మనకి దయచేస్తారు కాబట్టి దేవుడు మనకి ఆలోచన దయచేయాలంటే దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలండి దేవుని యొక్క స్వరాన్ని వినే అలవాటు మనం కలిగి ఉండాలి దేవుని స్వరాన్ని వినే అలవాటు మనకుంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది ఏమండి కాబట్టి ఈ ఇర్మియా భక్తుడు ఏమంటున్నారంటే నీ మాటలు నాకేం కలుగు చేసినాయి సంతోషము నా హృదయానికి ఏం కలుగు చేసిందట ఆనందము కలుగు చేసిందని దేవుని యొక్క వాక్యం తెలియజేసింది అయితే బైబిల్ గ్రంథంలో ఇద్దరి రాజుల గురించి మనం చాలా బ్రీఫ్గా చూద్దాం మాట వినిన రాజు మాట వినని రాజు గురించి మనం చూద్దామండి మనం ఇర్మియా గ్రంథంలోని ముప్పై ఆరవ అధ్యాయం చూద్దాం ఇర్మియా గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇదే ఇర్మియా గ్రంథములో ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై మూడవ ఇరవై మూడవ వచనము చదువుకుందామండి ఇరవై మూడో వచ్చినం ఇక్కడ ఒక రాజును మనము చూస్తున్నామండి ఆ రాజు ఏంటంటే ఏహో ఏహోయా కీమో మనం ముప్పై ఆరో స్టార్టింగ్లో ఉంది ఏహోయా కీమో అనే ఒక రాజు పరిపాలనలో ఏం జరిగిందంట మందిరము పాడైపోయి ఉండగా మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నారు మందిరాన్ని బాగు చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక పుస్తకం దొరికిందంట ఆ పుస్తకం ఏంటి అది ధర్మశాస్త్ర గ్రంథము యాక్చువల్గా దేవుడు ఇస్రాయేలీలకి ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే ఏ రాజైతే ఇస్రాయేలీలకు రాజుగా ఎంపిక అవుతాడో ఆ రాజు ఏం చేయాలట ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన చేతితో ఒకసారి రాయాలన్నమాట అది ఒక రూల్ దేవుడు పెట్టిన ధర్మశాస్త్రములో కానీ అసలు వీళ్ళకి ఆ ధర్మశాస్త్ర గ్రంథం ఉందనే సంగతే వాళ్ళకి తెలియదు అనమాట అంటే ఆ రాజు యొక్క పరిపాలన ఎంత భయంకరంగా దేవుని భయం లేకుండా జీవిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు సరే మందిరాన్ని బాగు చేస్తూ ఉంటే వీళ్ళకి ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది అది రాజుగారి దగ్గరకు తీసుకొచ్చి అందులో ఉన్న విషయాలు చదువుతున్నారంట అప్పుడు రాజుగారు ఏం చేశారో చూద్దామండి ఇరవై మూడవ వచ్చినాం యహూది మూడు నాలుగు పూటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయను గాని రాజైనను ఈ మాటలన్నింటినీ వినిన అతని సేవకులలో ఎవడైనాను భయపడలేదు తమ బట్టలు చింపుకొనలేదు చూసారా ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటే ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే రాజు ఏం చేశాడట మరి ఆ పూర్వం ఆ శీతాకాలంలో ఏం చేసేవారండి అగ్ని రగిలించుకునేవారు కుంపటి పెట్టుకునేవారు వేడి కొరకు ఆ వేడి అలాగ మండుతూ ఉండగా బొగ్గులు ఏం చేశాడట ఆ చాకుతో టపటప కోసేసి ఆ కుంపట్లో పాడేశాడనమాట పాడేసరికి ఆ పుస్తకం అంతా ఏమైపోయింది ధర్మశాస్త్రం అంతా కాలిపోయింది కానీ అందులో ఉన్నవాళ్ళు అది విన్నవాళ్ళు ఎవ్వరు కూడా ఏమవ్వలేదంట భయపడలేదు బట్టలు చింపుకోలేదని దేవుని యొక్క వాక్యం తెలియజేసింది సో ఇతని పుస్తకం ఇలా కాల్చేసిన తర్వాత దేవుని యొక్క వాక్ అతనికి వచ్చిందండి ఇదే మనం ముప్పయో వచనంలో మనం చూస్తే పైన ఇందులోని వేళ వ్రాసిటివని చెప్పి నీవి గ్రంథమును కాల్చితివే అందుచేత యోధారాజైన అయిన యాకీమును గూర్చి యహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు దావీది యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతడు అతనికి ఎవనునో ఎవడునూ లేకపోను అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచి పాలగును నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను చూసారా మరి ఈ యొక్క రాజు ఆ పుస్తకం కాల్చివేయట చేత అతనికి వచ్చిన శిక్ష ఏంటండి అతని శవమంట పగలు ఎండ పాలైపోతుంది రాత్రి ఆ మంచు పాలైపోతుంది అంతేకాదు వాళ్ళ దోషాన్ని బట్టి వాళ్ళ సంతదంతటిని కూడా శిక్షిస్తున్నాను వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ బిడ్డల్లో ఎవరు కూడా రాజు అవ్వరు అని దేవుడు వెంటనే ఏం చేశారు ఆ యొక్క మరి ఆ శిక్షను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని గ్రంథాన్ని దేవుని యొక్క వాక్యమును మనం అలక్ష్యము చేస్తే మనకి తెలియకుండానే దేవుని యొక్క శిక్షలు మన మీదకి వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఏది మంచో ఏది చేయడో మనకి తెలియదండి ఎలా వెళ్ళాలో మనకి తెలియదు ఎలా వెళ్ళకూడదో మనకి తెలియదు ఆదివారం ఎంతవరకు మనం వాక్యం వింటాం ఒక గంట రెండు గంటలు వింటాం మరి మిగిలిన రోజు వాక్యం మనకి ఎలా దొరుకుతుంది అంటే ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేయాలండి సాధన చెయ్యాలి పిల్లలకి క్లాస్ చెప్పేస్తారు ఇంటికి వెళ్ళాక ఏమిస్తారు ఇస్తారు హోంవర్క్ ఇస్తారు ఎవరికి వాళ్ళే అభ్యాసము చేసుకోవాలి సో వింటున్నాం వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటి సోమవారం నుండి శనివారం వరకు ఎంతవరకు వాక్యం చదువుతున్నాం ఎంతవరకు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం వారమంతా ఎవరి మాటలు మనం వింటున్నాం ఆయావారి మాటలు వింటున్నామా దేవుని మాటలు వింటున్నామా ఎవరి స్వరాన్ని మనం వింటూ ఉన్నాం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి రాజు ఆ గ్రంథము ఆ చదివినా కానీ కేర్లెస్ అనమాట రెక్లెస్ అందులో ఏముంటే నాకేంటి అని చెప్పాడు దాన్ని కోసేశాడు కొంపట్లో పడేశాడు కాలిపోయింది అది కాలిపోయిన వెంటనే దేవుని యొక్క మాట శిక్ష తనకు వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం అయితే బైబిల్ గ్రంథంలో ఇంకొక రాజు ఉన్నాడండి అతను ఏం చేశాడో మనం చూద్దాం రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ రెండవ రాజులు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ రాజులు గ్రంథము పేజ్ నెంబర్ మూడు వందల ఇరవై తొమ్మిది అండి ఇరవై రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు మనం చదువుకుందాం పది పదకొండు యాజకుడైన హిల్కియా నాకు గ్రంథం అప్పగించిందని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనేను సో ఇక్కడ ఇంకొక రాజును చూస్తున్నాం ఇతని పేరేంటండి ఇరవై రెండో జం స్టార్టింగ్లో ఉంది యోషియా అనే ఒక రాజును మనం చూస్తున్నాం అతనికి వయసు ఎంతండి ఎనిమిది సంవత్సరాలు అంటాం ఏమండి ఈనాడు పది సంవత్సరాలైనా పన్నెండు సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలు వచ్చిన మన బిడ్డలకి ఏం తెలియట్లేదు దేవుని యొక్క వాక్యము దేవుని పట్ల గౌరవం తెలియట్లేదు కానీ ఈ రాజుకి వయసు ఎంత అంటారు ఎనిమిది కేవలం పది సంవత్సరాలు కూడా లేవన్నమాట బాబుకి సో అతను రాజు అయిన కాలంలో ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రాన్ని చదవడం మానేశారు ధర్మశాస్త్రాన్ని వినడం మానేశారు ఆ ధర్మశాస్త్రం కూడా ఎక్కడో పోయింది మళ్ళా వాళ్ళకి ఆ గ్రంథం దొరికినప్పుడు ఆ రాజు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు రాజు చదివినప్పుడు రాజు దగ్గర చదివినప్పుడు ఏం చేశాడట రాజు తన బట్టలు చింపుకున్నాడట చింపుకున్న తర్వాత పూర్వకాలంలో ఎవరు ఉండేవారండి ప్రవక్తలు ఉండేవారు కదా ఆ ఒక ప్రవక్త దగ్గరకు పంపించాడు అనమాట ఆ కాలంలో ఒక ప్రవక్త ఉందండి ఆ ప్రవక్త పేరు హుల్దా మనం చూసినట్లయితే పద్నాలుగో వచ్చినము మరి సమయము అయిపోతుంది కాబట్టి నేను సింపుల్గా చెప్పేస్తున్నాను ఆమె పేరేంటండి పద్నాలుగో వచ్చినంలో కాబట్టి యాజ్ ఎక్కడైన హిల్కి ఆయును అహీకామును అక్బోరును షాపానును ఆషాయను ఆషాయును ప్రవక్తియ హోల్దా వచ్చి వచ్చిరి సో ఈమె దగ్గరకు వచ్చి మరి ఆ రాజు గురించి విచారించినప్పుడు ఏం చెప్పారట దేవుడు అతను గురించి చెప్పిన వాకండి పంతొమ్మిదవ వచ్చిన మనం చూద్దాం ఇస్రాయల్ దేవుడైన ఏహో వాసలు ఇచ్చిందేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణ ఆస్పదలుగా నేను చెప్పిన మాటలన్నీ ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివు గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు సో ఈ రాజుకు వచ్చిన వర్తమానం ఏంటండి అతని గురించి చెప్పిన మాటలేంటి ఏహోయాకీమ్ గురించి నీ యొక్క శవం ఎలా ఉంటుంది పగలు ఆ ఎండకు రాత్రి మంచుకు తడుస్తూ ఉంటుంది నీకు నెమ్మది ఉండదు నీకు సుఖం ఉండదు అని ఆ రాజు గురించి చెప్పారు కానీ ఈ రాజు గురించి ఏం చెప్తున్నారు ఈ స్థలం మీదకి వచ్చే కీడు నువ్వు చూడవు నువ్వు నెమ్మది నొందిన వాడవే ఎక్కడికి వెళ్తావు సమాధిలోనికి వెళ్తాం అంటే నెమ్మది గల మరణము దేవుడు దయచేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు అందుకని కార్యారంభము కంటే కార్యాంతము మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మన జీవితం ఎంత కష్టాలతో ఎంత ఎత్తు పల్లాల మధ్యన వెళ్ళినా మన యొక్క అంతము మరి సమాధానకరంగా సంతోషకరంగా దేవుణ్ణి మనం ఎదుర్కొనే మరణమైతే మనకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరూ ఉండనే ఉండరండి సో ఈ యోషియాకి దేవుడిచ్చిన ఏంటంటే నువ్వు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడతావు దేవుడు మనకు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రమును దేవుని యొక్క గ్రంథం పట్ల మనకు అటువంటి భయభక్తులుంటే మనకు కూడా దేవుడు ఏం చేస్తారండి నెమ్మది కలిగిన మరణాన్ని నెమ్మది కలిగిన అంతాన్ని దేవుడు మనకి దయచేసేవారై ఉన్నారు కాబట్టి దేవుని మాటల పట్ల భయం ఉండాలి భక్తి ఉండాలి ఆయన వాక్కులను మనం ఏం చేయాలండి జానించాలి ఆయన మాటలు విన్నప్పుడు యోషియా ఏం చేశాడు వణికిపోయాడట దీనత్వం ధరించాడు కన్నీళ్లు రాల్చాడు ఆ ప్రవక్తుడి దగ్గరకు పంపించాడు నా గురించి దేవుడు ఏమంటున్నాడు అనే విషయాన్ని అడిగాడు ఏ ఓకే ఏం చేశాడు కేర్లెస్గా తను వినకపోగా ఏం చేశాడట ఆ గ్రంథాన్ని కోసి కుంపట్లో పడేసాడు సో మనం దేవుని యొక్క వాక్యాన్ని లెక్క చేస్తున్నామా దేవుని యొక్క వాక్యాన్ని ఘనహీనముగా ఎంచుతున్నామా ఎవరి మట్టుకు వారమే పరీక్షించుకొని మరి బల్లలో పాలు పొంపులు పొందుదాం ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచిన గాక ఐ మీన్ పరశురా విన్న మాటలు మాలో ఫలింపచేసి దుస్తుడెత్తుకొని పోకుండా భద్రపచ్చిమని ఏ సున్నామన్నా ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్